బిక్కవోలులో పాత్రికేయుల సమావేశంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కుతుకులూరు గ్రామంలో అవకతవకలకు పాల్పడిన ఎక్సైజ్ సిఐ సస్పెన్షన్ 5 లక్షల జరిమానా విధించడాన్ని తాము స్వాగతించామని స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో విమర్శించలేదని పైగా ఆయన ఈ సంఘటనపై స్పందించిన తీరును కీర్తించమని ఆయన అన్నారు. అవకతవకలకు పాల్పడిన సదరు సిఐ జరిమానా 5 లక్షలను చెల్లించాడా లేదా అనే విషయాన్ని అలాగే సస్పెన్షన్ గురైన సిఐ ఇటీవల స్థానిక ఎమ్మెల్యేను కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయని ఒక అవినీతి ఆరోపణలు ఉన్న అధికారితో రహస్య సమావేశంలో గల అంతరంగాన్ని ప్రజలకు కూడా స్థానిక శాసనసభ్యులు వివరణ ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వెటగారుగా మాట్లాడలే, దాన్ని స్వాగతించాం. 5 గంటల వ్యవధిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయించిన వ్యక్తిగా ఎమ్మెల్యే గారు చాలా అత్యద్భుతమైన కార్యక్రమం చేపట్టారని మేము కీర్తించడం కూడా జరిగింది ఆయన. అదేవిధంగా 5 గంటల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించి ఒక మంత్రి గారి చేత సర్కిల్ ఇన్స్పెక్టర్కి 5 లక్షల రూపాయలు ఫైన్ వేయించిన ఘనత కూడా మన శాసనసభ్యులది. 175 మంది శాసనసభ్యుల్లో ఇంత గొప్పగా 5 గంటల్లో అధికార యంత్రాంగాన్ని కదిలించిన వ్యక్తి లేరు అని కూడా మేము ప్రెస్ మీట్లో ఆయన్ని పొగడడం జరిగింది. దాన్ని వారి తప్పుగా అర్థం చేసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఈరోజు కూడా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు 5 గంటల్లో ఆయన సస్పెండ్ చేయించారు, మంత్రి గారి చేత 5 లక్షలు ఫైన్ వేయించారు, నెల రోజులు అయిపోయింది. ఇవాళ 27వ తారీఖు, సంఘటన జరిగి ఎల్లుండికి 1 నెల రోజులు పూర్తవుతూ ఉంది. ఇంతవరకు మంత్రి గారు వేసిన ఫైను తాలూకు అధికారిక ఉత్తర్వులు సిఐకి కానీ డిపార్ట్మెంట్కి కానీ వచ్చిందా? ఆ 5 లక్షల ఫైను సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభుత్వానికి చెల్లించారా? దానిపైన మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు సంఘటన పూర్తయిన తర్వాత పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మీరు 5 లక్షల రూపాయలు మంత్రి గారు ఫైన్ వేశారని ప్రకటించడం, దాన్ని సోషల్ మీడియాలో మరుసటి రోజు రావడం, పేపర్లో రావడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు దానిపైన అధికారిక ఉత్తర్వులు వచ్చినట్టు కానీ ఆ సదరు ఎవరైతే సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ ఫైన్ పే చేసినట్టు కానీ ఎక్కడ వార్తలు వెలువడలేదు. అందువలన దయవించి దానిపైన మీరు ఒక స్పష్టత ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నిన్న మీరు మాట్లాడుతూ సర్కిల్ ఇన్స్పెక్టర్ని వెనకేసుకొచ్చారన్నారు. మేము వెనకేసుకురాలా, మేము ఈ సంఘటనని మిమ్మల్ని అభినందించాం. కానీ గత 2 రోజులుగా నియోజకవర్గంలో కొన్ని అపోహలు తలెత్తినాయి ప్రజల్లో. గత 2-3 రోజుల క్రితం ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు మిమ్మల్ని కలిసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అది మిమ్మల్ని కలిశారా లేదా? మీతో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి త్రినాథ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీతో సమావేశం అయ్యింది వాస్తవమా కాదా అది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కలవడం అనేది వాస్తవం అనేది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. ఆ కలవడం వెనుక ఆంతర్యం ఏంటో కూడా మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దానికి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మీ సమీప బంధువు ద్వారా, మీకు అత్యంత సమీప బంధువు ద్వారా మీరే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ కబురు పెట్టి పిలిపించుకొని మాట్లాడారని ఒక వార్త వస్తుంది. ఆ వార్త నిజమా కాదా అనేది చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలిసినట్టయితే అసలు ఎందుకు కలిశారు? 1 నెల రోజుల క్రితం ఆ నానాయాగి చేసి పెద్ద గలాటా సృష్టించి అనవసరమైన రాద్ధాంతం అంతా చేసి అంతలాగా విచ్చలవిడిగా కరోనా సమయంలో కూడా దాదాపు 2000 మంది గ్యాదర్ అయ్యారని మీరే డీసీ గారికి స్వయంగా ఫోన్లో చెప్పడం విన్నాం వీడియోలో. అంతమందిని గ్యాదర్ చేసి అంత ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించి సిఐని సస్పెండ్ చేయించి 5 లక్షల రూపాయలు ఫైన్ వేయించి మరలా ఇవాళ సిఐతో సమావేశం అవడం అంటే ఆంతర్యం ఏంటి? ఏమి రాజకీయం నడుపుతూ ఉంది దీనిలో? మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఆ
అటువంటి వ్యక్తి ఒక అవినీతి పరుడైన అధికారి మీరు చొరవ తీసుకుని సస్పెండ్ చేయించిన అధికారితో మళ్ళీ మీరు ఎందుకు సమావేశం అయ్యారు? అదేవిధంగా అక్కడ సమావేశంలో జరిగిన మీ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణలపైన కూడా అనేక విషయాలు ప్రజల్లో అపోహలు దారితీస్తూ ఉన్నాయి. మీ ఇద్దరు సమావేశం ఏం జరిగింది? మీ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు ఏంటి? మీరు బహిర్గత పరచాల్సిన విషయాలు ఏంటి? మీరు బహిర్గత పరచాల్సిన అవసరం ఉంది. మీరు దాన్ని నేను అత్యంత చాకచక్యంగా ఈ గ్రామస్తులు అధికారిని పట్టించిస్తే దాన్ని అభినందించాల్సింది పోయి అవాకులు చవాకులు కాల్చుతున్నారని నన్ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఇవాళ నేను అవాకులు చవాకులు కాల్చలా, ఆ గ్రామస్తులు చొరవ తీసుకొని ఆ అధికారిని పట్టిస్తే మీరు మరలా ఇవాళ అధికారితో ఏ విధంగా సమావేశం అయ్యారు? అధికారికి మీకు సమావేశం కనుక ఆంతర్యం ఏంటి? ఏ ఎజెండాతో మీ ఇద్దరు సమావేశం అయ్యారు? మీ ఇద్దరు ఏమి చర్చించుకున్నారు? మీ తరఫు నుంచి అతనికి ఏమి హామీ లభించింది? అతను ఏమి కోరాడు? మీరు ఏమి హామీ ఇచ్చారు? ఈ విషయాలు తప్పనిసరిగా బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. మీ ఇద్దరు అంతర్గతంగా రహస్యంగా మరి అందరితో మీరు అనపత్రిలో పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతూ ఉంటారు. అటువంటిది ఈ సిఐతో మీ ఆసుపత్రిలో సమావేశం కావాల్సిన అవసరమే వచ్చింది. బహిరంగంగా ఎందుకు సమావేశం కాలేదు? అసలు సమావేశం అవ్వచ్చా? ఒక విచారణలో ఉన్న అధికారి ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా పనిచేసి సస్పెండ్ అయిన అధికారితో ఒక శాసనసభ్యుడు ఏ విధంగా సమావేశం అవుతారు? ఎందువల్ల సమావేశం అయ్యారు? ఈ నిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మీరు నా మానసిక స్థితి గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. మీరు చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి అనుకున్నా భాషా ప్రయోగం పదప్రయోగంలో కొన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. నా మానసిక స్థితి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సరం అయింది, ఎన్నికలు పూర్తయి, కౌంటింగ్ పూర్తయి. మే 23 తారీఖు గత సంవత్సరం ఎన్నికలు పూర్తయినాయి. 23 రాత్రి మీ కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ విత్సలవిడిగా ప్రవర్తిస్తే మీ స్వగ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 4-5 వ్యక్తులు తీవ్రంగా గాయపడితే మీరు 10 రోజులు గడిచే వరకు వారిని పరామర్శించిన పాపాన పాల. నేను 24 వాళ్ళని పరామర్శించాను. నేను ఓటమి చెందానని కుంగిపోలేదు. నేను మానసికంగా ఇబ్బంది పడలా. మరుసటి రోజునే నా బాధ్యతగా వెళ్ళి వాళ్ళని పరామర్శించాను. అందులో కొంతమంది పసివాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. కనీస కనికరం లేకుండా మీరు 10 రోజుల వరకు మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం కూడా లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంవత్సర కాలంగా నేను నియోజకవర్గంలో సమస్యల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణ కోసం ప్రజా సమస్యల మీద పోరాడుతూ తిరగడం జరుగుతూ ఉంది. నేను కుంగిపోవడం, ఇబ్బంది పడడం, మానసికంగా ఇబ్బంది పడడం అనేది నా నైజం కాదు. మీరు 3 సార్లు నాపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా మీ అనుయాయుల చేత, మీ పార్టీ కార్యకర్తల చేత పెదపూడిలో నామినేషన్ వేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు నా మీద దౌర్జన్యం చేయించినా కూడా నేను ఏమాత్రం బెత్తరపోకుండా, ఏమాత్రం చెల్లించకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నప్పుడే తెలియాలి మీకు నా మానసిక స్థితి ఏంటన్నది. మానసిక స్థితి ఎవరికి సరిగా లేదు అంటే ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదు, ఎవరు నామినేషన్లు వేయకూడదు, ఏకపక్షం అయిపోవాలి వైఎస్ఆర్సీపీకి అని ప్రయత్నాలు చేయడం, ఎవరైనా నామినేషన్లు వేస్తే వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం, వాళ్ళ నామినేషన్ల తిరస్కారానికి గురి అయ్యేటట్టు ప్రయత్నం చేయడం, ఈ విధంగా ఒక అరాచకమైన పరిపాలన సాగిస్తున్న మీ మానసిక స్థితి గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీరు స్వతహాగా వైద్యుడు కాబట్టి మరొక వైద్యుడి దగ్గరికి వెళ్ళి దానిపైన అంచనాకు రావాల్సిన అవసరం లేదు. మీకు మీ సెల్ఫ్ అసెస్మెంట్ సరిపోద్ది. అనపత్తి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి అభ్యర్థిత్వం కోసం కొంతమంది ముందుకొస్తే రకరకాల మార్గాల ద్వారా భయపెట్టి, ప్రలోభ పెట్టి, ఇబ్బంది పెట్టి
నామినేషన్లకి ముందుకు రాకుండా చేసింది మర్చిపోయారా మీరు? అదేవిధంగా ఇవాళ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేషరత్నం గారిది ఇంటి పన్ను బకాయి ఉంటే అది కట్టడానికి ఆ రోజు ప్రయత్నం చేస్తే మొత్తం పంచాయతీ స్టాఫ్ని అంతనే సెలవు పెట్టించి ఇంటి పన్ను బకాయి చెల్లించడానికి వీలు లేకుండా చేసిన పరిస్థితులు మర్చిపోయారా? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలా? అదేవిధంగా పెద్దడగ ఎంపీటీసీకి సంబంధించి ఒక దళిత మహిళ తను పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తే ఆవిడికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వనెవరు? ఆవిడ నామినేషన్ వేయడానికి మీరు ఒక రౌడీయిజం చలాయించి అక్కడ ఇబ్బంది పెట్టి నామినేషన్ వేయకుండా అడ్డుకునే పరిస్థితి క్రియేట్ చేయడం మీ మానసిక స్థితి సరిగా ఉందని తెలియజెప్తా ఉందా? మీరు గెలుస్తామని ధైర్యం ఉంటే, మీకు ప్రజల్లో పట్టుందని ధైర్యం ఉంటే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు? ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలి, ప్రజల అభ్యూహంతో మీరు గెలవాలి. అంతే తప్పించి ఈ విధమైన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మరొకటి, మీ దౌర్జన్య కాండ ఈ సంవత్సర కాలంలో ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 2 సార్లు రామవరం గ్రామ సర్పంచ్గా, 4 సార్లు అనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నల్లమల్లి మోలారెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో జన్మభూమి కార్యక్రమంలో మీ గ్రామంలో బస్ షెల్టర్లకు మీరు 30% కంట్రిబ్యూషన్ ఇస్తే మీ తండ్రి గారి పేరు మీ పేరు పెట్టి ఆయన పెద్ద మనుషుతనాన్ని చాటుకున్న వ్యక్తి మోలారెడ్డి గారు. ఇవాళకి అవి మీ పేరుతో అలా ఉన్నాయి. మరి అదే మీరు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 50% మోలారెడ్డి గారి కుటుంబం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చెల్లించి అధికారికంగా ప్రభుత్వం నుంచి పేరుకి అనుమతి పొందిన తర్వాత ఆ విషయాన్ని మీ పార్టీ కార్యకర్తల చేత కోర్టులో వేయిస్తే కోర్టులో ఆ విషయం పెండింగ్లో ఉండగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంగా మోలారెడ్డి గారి పేరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పెడితే దాన్ని తొలగించిన సంగతి మర్చిపోయారా? ఇది దుర్మార్గమైన విషయం కాదా? ఇది సాధారణంగా నేర ప్రవృత్తి ఉన్న మనుషులు మాత్రమే ఇలాంటి తుచ్చమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి చాలు ఇలాంటివి. అదేవిధంగా వేండ్ర గ్రామస్తులు అక్కడ రోడ్డు నిర్మాణం పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని తెలియజెప్పుతూ గ్రామస్తులు అందరూ కలిసి ఆర్చి పెట్టుకుంటే ఆ కార్చిని పడగొట్టడం జరిగింది. దాన్ని సమర్థించిన మీరు మీ మనస్తత్వం నేర మనస్తత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. వల్లల మావిడాడ గ్రామంలో ఇవాళ ఏ విధంగా జరిగింది, ప్రైవేటు దందాలు జరిగినాయి, దాన్ని మీరు పూర్తిగా సమర్థించారు. అది చివరికి హత్యలకు దారితీసింది. ఇది మీ నేర మనస్తత్వం కాదా? ఇవన్నీ ఒకసారి మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా పరపతి ఉంది. మరి అందరూ రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునేది ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు, తర్వాత ఒక 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి 1 ఎమ్మెల్యే కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీతో అంటకాగుతూ ఉన్నారు. ఈ విధంగా 155 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 5 మందో 6 మందో మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ కలవలేకపోతున్నారు, అసంతృప్తితో ఉన్నారని. కానీ మా నియోజకవర్గ అదృష్టం ఏంటంటే మీరు నేరుగా ఫోన్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి. అందువల్లనే ఇవాళ సిఐ గారికి, ఎక్సైసిఐ గారికి 5 లక్షల ఫైన్, 5 గంటల్లో సమయంలో మీరు వేయించగలిగారంటే మీ సమర్థత ఏంటో మీకు తెలుసు. అందువల్ల అటువంటి సమర్థత కలిగిన వ్యక్తి ఇటువంటి చిన్న వ్యవహారాలు ఎందుకు? మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని ఒకవేళ మీ మనస్థితి బాగుండకపోతే ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని మెరుగైన వైద్యం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. సిఐ గారి వ్యవహారం జరిగిన రోజున 30 మార్చి 29 సిఐ సస్పెన్షన్ వ్యవహారం జరిగినప్పుడు మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్తో
ఫోన్ లో మాట్లాడిన విధానం ఆ వీడియో చూసిన వ్యక్తులందరూ ప్రజలే కాకుండా ఈ నియోజకవర్గంలోని అధికారులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మీ మానసిక స్థితి గురించి మీరు మాట్లాడిన విధానం ఆ ఎక్సైజ్ డీసీ తో మాట్లాడిన విధానం ఫోన్ లో మాట్లాడిన విధానం విని ప్రజలు అధికారులు కూడా చర్చించుకుంటున్నారు మీ మానసిక స్థితి మీద అది మీరు గ్రహించుకుంటే మేలు గ్రహించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముందుగా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మెరుగైన వైద్యం మీరు ముందు చేయించుకోండి నా మానసిక స్థితి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నా మానసిక స్థితి చాలా చక్కగా ఉంది దాని గురించి మీరు వర్రీ అవ్వొద్దు ముందు మీ మానసిక స్థితిని గురించి చూసుకొని మెరుగైన వైద్యం తీసుకొని మామూలు యథాతథ స్థితికి రమ్మని మిమ్మల్ని సవ్యంగా కోరుకుంటూ